అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులందరికీ ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్ భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఎన్ఎండిసి లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక్కడ ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేసి అర్థం అనమాట ఎన్ఎండిసి లిమిటెడ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫ్రెండ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు మేల్ క్యాండిడెట్స్ ఫీమేల్ క్యాండిడెట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది జూనియర్ ఆఫీసర్ ట్రైన్ ఉద్యోగాలని అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటుందన్నమాట ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి వివరాలలోకి వెళ్ళే వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అడుగుతూనే ఉన్నాను కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు చేసే లైక్సే మాకెంతో ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటాయి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా గవర్నమెంట్ జాబ్స్ కు సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కానీ లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలను చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఎన్ఎండిసి లిమిటెడ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదల కావడం జరిగింది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెసెస్ అనమాట ఇక్కడ హైదరాబాద్లో పోస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు జూనియర్ ఆఫీసర్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది టోటల్గా అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులు విభాగాల వారిగా ఖాళీలు చూసుకున్నట్లయితే మైనింగ్ విభాగంలో ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి మెకానికల్ విభాగంలో పదిహేడు ఎలక్ట్రికల్ విభాగంలో పదమూడు సివిల్ విభాగంలో ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకి విద్యార్హత చూసుకున్నట్లయితే సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ కానీ లేదా బీటెక్ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మైనింగ్ ఇంజనీరింగ్ కావచ్చు అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు సంబంధిత విభాగాల్లో డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే ఉంటాయి అలాగే ఐదు సంవత్సరాల పాటు ప్రతి విభాగానికి కూడా ఐదు సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఏజ్ ఎంత ఉండాలంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట ఇంకా శాలరీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీనే ముప్పై ఏడు వేల రూపాయల స్టార్టింగ్ శాలరీ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ట్రైనింగ్ పీరి పీరియడ్లో కూడా ముప్పై ఏడు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిచార్జ్ చూడండి పెస్కేలాన్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేసి ఇచ్చారు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ముప్పై ఏడు వేల నుంచి లక్ష ముప్పై వేల రూపాయల వరకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట ఇక ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు పోస్టులున్నాయని డీటెయిల్స్ అన్ని ఇక్కడ పర్టికులర్ మెన్షన్ చేయడం జరిగింది చూడవచ్చు మీరు విభాగాల వారిగా పోస్టుల వారీగా కేటగిరీ కేటగిరీల వారిగా పోస్టులను అయితే మెన్షన్ చేశారు ఇక్కడ మేనేజ్ విభాగంలో ఇక్కడ ఎన్ని ఇరవై ఎనిమిది పోస్టులు ఉంటాయి ఇరవై ఎనిమిది పోస్టులలో ఎస్సీ అభ్యర్థులకి నాలుగు ఎస్టీ అభ్యర్థులకి రెండు ఓబీసీ అభ్యర్థులకి ఏడు అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి రెండు యూఆర్ అభ్యర్థులకి పదమూడు పోస్టులను రిజర్వ్ చేయడం జరిగిందనమాట ఈ పద్ధతిలో టోటల్గా చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకి ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వారికి ఆరు ఓబీసీ అభ్యర్థులకి పదిహేడు ఎస్టీ అభ్యర్థులకి నాలుగు ఎస్సీ అభ్యర్థులకి తొమ్మిది టోటల్గా అరవై మూడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ అయితే ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎన్ఎండిసి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ విచార్ చూడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎమ్డిసి డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లకు వెళ్ళి కెరీర్ కెరీర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే అదేవిధంగా ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేసే సందర్భంలో ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పట్టికలో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సింది ఉంటుందన్నమాట ఆన్లైన్లోనే ఫీజు కూడా చెల్లించాల్సింది ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు అలాగే పీడూ పీడబ్ల్యూడి అభ్యర్థులు కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు ఏ సర్టిఫికెట్స్ ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ పర్టికులర్ ఇచ్చారు చూసుకోవచ్చు ఇక అప్లై చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని వచ్చేసింది మీరు హార్డ్ కాపీని తీసుకునే తీసుకునేసి ఆఫ్లైన్ ద్వారా కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట హార్డ్ కాపీ వచ్చేసి ఏప్రిల్ నాలుగవ తారీఖులోపు పంపాల్సి ఉంటుంది అడ్రస్ వచ్చేసి హార్డ్ కాపీ పంపించాల్సిన అడ్రస్ వచ్చి ఇక్కడ ఇచ్చారు చూడండి పోస్ట్ బాక్స్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ టూ పోస్ట్ ఆఫీస్ హుమయూన్ నగర్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ పిన్ నెంబర్ వచ్చి ఫైవ్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ అయిన అడ్రస్కి మీరు హార్డ్ కాపీని పంపించాల్సింది ఉంటుంది ఇకపోతే ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి తేదీలు చెప్పలేదు కదా ఇందాక మార్చి మూడవ తారీఖు నుంచి మార్చి ఇరవై మూడవ వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది హార్డ్ కాపీని పంపడానికి చివరి తేదీ మాత్రం ఏప్రిల్ ఏడవ తారీఖు వరకు అవకాశం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఏప్రిల్ ఏడవ తారీఖు వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ ద్వారా మరియు స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట వంద మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది అలాగే స్కిల్ టెస్ట్ సూపర్వైజరీ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే చాలు క్వాలిఫై అయితే చాలు ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అవుతారనమాట అంటే ముఖ్యంగా చూసుకుంటే స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే చాలు ఈ ఆన్లైన్ టెస్టులో వచ్చినటువంటి మెరిట్ని బట్టే అభ్యర్థులని ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు ఈ స్కిల్ టెస్ట్లో ఎన్ని మార్కులు రావాలంటే ఓసీ అభ్యర్థులకి అయితే యూఆర్ అభ్యర్థులు కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి కానీ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అలాగే ఓబీసీ అభ్యర్థులకి ఏమో థర్టీ సెవెన్ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది క్వాలిఫై కావాలంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి పీడబ్ల్యూడీ అభ్యర్థులకి థర్టీ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుందన్నమాట క్వాలిఫై కావాలంటే ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి